वेलकम टू माय चैनल स्वप्न जाशुवा इवाल वीडियो चूसेदमा अयो मर्चेपोया चूसेदमा अट्ना मुदे चूसर कदा पोला गटू मत एटा एटा कदा प्रीविय वीडियो चूस ना रईतकूली अलसे उचेसर की मैं पोल में पनचे कवल रईत मनासर की इंक पनचे कदाजी जॉय अलगे नैन यहोश्वा मुगर वेसा वेसर की ఒకవైపుచ్చేసర్ की ట్రాక్టర్ తో దమ్ము కొడుతున్నారన్నమాట ఇంకో ఇంకో వైపు వచ్చేసర్ की మా నాన్న వాళ్ళందరూ కూడా మా నాన్న అలాగే ఇంకో అంకుల్ కలిసి ఇద్దరు కూడా ఇత్తనాలు జల్లుతున్నారు ఇంకా అదంతా కూడా చూద్దాము అలాగే నాతో పాటు మీకు కూడా చూపిద్దామని వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి చూస్తే చూడండి వర్షాలకి నీళ్లు ఎలా నిలిచిపోయినాయో కాలవలో నీళ్లు పంపించినా కూడా అవి కూడా వెనక్కదన్నని అంట అన్ని నీళ్లు వచ్చేసిని పాప ఈ సంవత్సరం అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడనే కాదు ప్రతి చోట కూడా రైతులు చాలా చాలా కష్టాలు పడుతున్నారు మనం వార్తల్లో వింటూనే ఉన్నాము ఇంకా మా ఇంట్లో మా నానే ఉండేసరికి ఇంకా దగ్గరగా నేను చూస్తున్నాం కూడా ఒడ్డు నుంచి చూసినప్పుడు అంతా చాలా బానే అనిపిస్తుంది ఇంకా తర్వాత నేను వాళ్ళని కలిసి అడిగినప్పుడు మాత్రం ఆ ప్రాసెస్ చెప్పిన వెంటనే నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది నిజంగా ఎంత ఓపిక ఉండాలో ఒక రైతుగా మనం వర్క్ చేయాలంటే అని అనిపిస్తుంది ఏంటా అని అనుకుంటున్నారా ఇప్పుడు ఈ పంట వేయాలంటే ఫస్ట్ ట్రాక్టర్ తో దుక్కి దున్నించాలి దానికి 700 రూపాయలు తీసుకుంటారు గట్లు కోయించాలి దానికి ఒక 300 అలాగే తర్వాత నోటా బ్యాటరీకి 1500 తీసుకుంటారు ఇవన్నీ అయిపోయిన తర్వాత పొలానికి ఎదబెట్టిస్తారన్నమాట ఎదబెట్టించినందుకు 1200 రూపాయలు తీసుకుంటారు అలాగే విత్తనాలు కొనుకొస్తారు కదా వీళ్ళు విత్తనాలు కొనుకొచ్చినందుకు బస్తాకొచ్చి 1000 రూపాయలు తీసుకుంటారు ఇదంతా ప్రాసెస్ బానే ఉంటే ఇక్కడి వరకు కూడా వీళ్ళకి చక్కగా బాగుండిద్ది ఇంకా వెంటనే మొక్కలు వచ్చేసస్తి పెరుగుతి కానీ మొన్న వర్షాల కారణంగా ఏమైంది అంటే వీళ్ళు ఎదవెట్టిచి విత్తనాలు వేసిన వెంటనే మొత్తం కూడా పోయిందన్నమాట వర్షానికి దానివల్ల మళ్ళీ ఏం చేశారంటే మళ్ళీ సేమ్ రిపీట్ చేశారు మళ్ళీ ఎదవెట్టిచారు మళ్ళీ విత్తనాలు కొనుకొచ్చారు మళ్ళీ సేమ్ రిపీట్ చేసి అలాగే పిచ్చి మొక్కలు వచ్చిన తర్వాత కలుపు కూడా తీయించారు కలుపు తీయించిన తర్వాత సేమ్ ఈ పొలంలోనే మళ్ళీ ఏమైందంటే మళ్ళీ వర్షం వచ్చి మళ్ళీ మొత్తం కొట్టుకుపోయిని ఆశలన్నీ అడియాసలు అవుతున్నా కానీ వీళ్ళు ఇంకా పట్టు వదలకుండా ఇంకొకసారి ఇది మూడోసారి వచ్చేసరికి ఈసారి ఏం చేస్తున్నారంటే ఇంకా మళ్ళీ ఇంకా ట్రాక్టర్తో దమ్ము చేయించి మళ్ళీ ఈసారి వచ్చేసరికి మళ్ళీ విత్తనాలు పిల్లడు జల్లుతాడేనండి మళ్ళీ జల్లుతున్నారన్నమాట ఇంకా నాకు ఇన్నిసార్లు చేయడం ఎందుకు ఏదో పండ్లు కన్నా వెళ్ళొచ్చు కదా నాన్న అసలు మీకు విసుకుపుట్టట్లేదా అని చెప్పి అడిగేసరికి మేమందరం ఏదో పండ్లకి వెళ్తే నువ్వు మీ అబ్బాయి ఏం తింటారు అని అన్నారు నిజంగా రైతులందరూ కూడా అలా ఏదో పని చూసుకుని వెళ్ళిపోతే నిజంగా మనం ఏం తింటాము ఒక్కసారి మనం మనమే ఆలోచించుకుంటే వామ్మో అని అనిపించింది నిజంగా ఎంత కష్టమో కదా ఇంకా అదంతా చెప్పిన తర్వాత నాకు కొంచెం బాధ కూడా అనిపించింది ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ పోతే మళ్ళీ రెండో నాలుగోసారి దమ్ము చేయించాలి మళ్ళీ విత్తనాలు చల్లాలంట ఇక దేవుడి మీద భారం వేసి మళ్ళీ చేస్తున్నారు సేమ్ వర్క్ కదన్నమాట వాళ్ళ కష్టాలు కష్టాలు కాదు పంట చేతికొచ్చే టైంకి వర్షాలే పంట వేసేటప్పుడు వర్షాలే ఏంటో పాపం అలాగే ఈ పంట అమ్మేటప్పుడు మాత్రం సరైన గిట్టుబాటు ధర లేక మధ్యలో వాళ్ళు లాభపడతారే కానీ రైతులైతే నష్టపోతూనే ఉంటారు 3 ఇయర్స్ నుంచి సేమ్ మా ఇంట్లో అదే జరుగుతుంది కానీ ఏం చేస్తాము నమ్మిన భూమిని వదులుకోలేరు కదా ఎప్పటికైనా సరే రైతులు ఇంకదనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మా జాయ్కి ఇత్తనాలు వేయటం నేర్పిస్తున్నాడు మా నాన్న వాడేమో ఊహో జల్లుతున్నాడు ఇక వాడు అలా జల్లుతుంటే మా నాన్న చూసి నవ్వుకుంటున్నాడు ఇంకా వాళ్ళకి అప్పటికే చాలా టైం అయిపోయింది ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేయటం ఎందుకులే అని చెప్పి మేము ఎక్కువసేపు కూడా ఉండలేదు కొంచెం సేపు అలా ఉన్నాము ఇంకా విత్తనాలు పోసుకొని మళ్ళీ జల్లడానికి అనేది ఇంకా నాన్న వాళ్ళు పొలంలోకి వెళ్ళిపోయారనమాట నేను కూడా పొలంలోకి దిగుదాం అనుకున్నాను కానీ చాలా బురదగా ఉంది దట్టు ప్రెగ్నెంట్ అని కదా మళ్ళీ కిందకి దిగితే జారి పడతానేమో అని చెప్పి కొంచెం భయం వేసి కూడా నేను దిగలేదు కానీ డెఫినెట్గా ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం నేను చూపిస్తాను మనందరం కూడా ఒకటే కోరుకుందాం ఈసారైనా మంచి పంట మన రైతులందరికీ ఒక్క చోటని కాదు మన భూమిని నమ్ముకున్న ప్రతి రైతుకి మంచి గిట్టుబాటు ధర రావాలని మనం ఆ దేవుని ప్రార్థిద్దాము
మంచి వాతావరణం ఇవ్వాలని చెప్పి ఇంకా అలా కొంచెం సేపు మొత్తం కూడా చూసి చూసి ఇంకా చాలా ప్రశాంతంగా ఉంది పొలంలో. చల్లటి గాలి వస్తుంది, ఒకవైపు ఎండ వస్తున్నా కానీ ఆ చల్లటి గాలి వల్ల చాలా హాయిగా అనిపించింది. పనిచేసే వాళ్ళకి తెలిసిద్ది, మనం ఊరికే గాలి అనుభవించే వాళ్ళకి మనకేం తెలిసిద్ది కానీ ఇంకా అదనమాట. వరద నీరు మొత్తం చూడ చూశారు కదా ఎలా ఉన్నాయో. ఇంకలా కొంచెం సేపు ఉండి మా నాన్నతో జోక్గా అన్నాను, మా అబ్బాయి పనిచేశాడు సాయంత్రం డబ్బులు వచ్చేసామన్నమాట బాయ్ చెప్పి. మా నాన్న నిజంగానే తీసుకొచ్చి డబ్బులు ఇచ్చాడు. ఇంకా జాయ్ ఏం చేస్తాడంటే ఇచ్చిన డబ్బులన్నింటినీ కూడా ఇలా దాచిపెట్టడం అనేది వాడికి నేను అలవాటు చేస్తున్నాను అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.